హలో గ్యాస్ ప్రతి నెల చాలా మంది అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే డ్యూ పే చేసి ఆ క్రెడిట్ కార్డ్ ఉన్న పేమెంట్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి పెట్రోల్ బంక్స్ కి లేదా షాపింగ్ మాల్స్ కి ఇంకా చాలా ఎక్సట్రా అయితే తిరుగుతూ ఉంటారు ఇలా తిరుగుతూ మనకి ఏంటంటే అట్లీస్ట్ మనం టెన్ థౌసండ్ తీసినా ఒక వన్ లాక్ తీసిన టూ పర్సెంట్ అయితే మనకి ఛార్జెస్ అయితే తీసుకుంటారు వాళ్ళైతే నో ఇవాల్టి మీడియోలో ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను యాప్ ద్వారా మీరు కనుక పేమెంట్ తీస్తారనుకోవచ్చు జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే మనకైతే ఫీజ్ అయితే కట్ అవుతుంది అన్నట్టు సో చాలా మంది వాళ్ళ ఇంట్లో నుంచే క్రెడ్ యాప్ అని ఫోన్ పే రెంట్ పేమెంట్ అని పేటిఎం రెంట్ పేమెంట్ అని చెప్పి ఇట్లాంటి రెంట్ పేమెంట్స్ అని యూజ్ చేసి తీస్తూ ఉంటారు కదా రైట్నో నేను చెప్పబో ఇ వాళ్ళు మెథడ్లో మీకు రెంట్ పేమెంట్ ట్రై చేసినట్లయితే మాత్రం డెఫినెట్ అండ్ డెఫినెట్గా వన్ పర్సెంట్ మాత్రమే ఛార్జెస్ మీకు కట్ అవుతాయి అంతకు మించి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే దీంట్లో అన్నట్టు సో దీన్ని యూజ్ చేసుకుని మీరు ఎవరి అయితే మీకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండ్ అంతే కాదు మనం ఎప్పుడైతే పేమెంట్ అని దీంట్లో రిక్వెస్ట్ పెడతామో ట్రాన్సాక్షన్ చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకైతే క్రియేట్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్కి మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయంటే చాలా సెక్యూర్ యాప్ కూడా మనకి గూగుల్ పే స్టోర్లో కూడా ఉంది అసలు ఈ యాప్ ఏంటి యాప్ లో మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయొచ్చు కంప్లీట్ స్టెప్స్ అయితే ఈ పార్ట్ వీడియో డిస్కస్ చేయబోతున్నాను వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లెక్ అయితే యాక్టివ్ ఫ్రెండ్స్ అప్లికేషన్ పేరు వచ్చినట్లయితే నో బ్రోకర్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు కూడా మీ ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ అయిన తర్వాత నేను స్క్రీన్ మీద చూపించే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యేటట్టు సరిపోతుంది యాప్ మీ ఫోన్ వన్స్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మిడిల్ ఆప్షన్ రెంట్ పేమెంట్ కనిపిస్తుంది కదా దాని మీద మనం క్లిక్ చేయాలి సో కంప్లీట్ స్టెప్స్ చూపిస్తాను క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ హౌస్ రెంట్ అనే ఆప్షన్ దగ్గర మీరు దాని మీద ట్యాప్ చేసి మెయింటెనింగ్ ఫీజు ఇంకా స్కూల్ ఫీజు అని అడుగుతుంది సొసైటీ మెయింటెనింగ్ ఫీజు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీరు ఎవరికైతే సెండ్ చేస్తారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి వాళ్ళ పేరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ ఈజీగా సో ఎంటర్ చేసిన తర్వాత చూస్ పేమెంట్ మూడు ఆప్షన్ దగ్గర చూసుకోవచ్చు టూ బ్యాంక్ అకౌంట్ టూ యూపీఐ అడుగుతుంది మీరు మీ యొక్క అకౌంట్ ఓన్ అకౌంట్ కాకుండా మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్ కానీ మీ ఫ్రెండ్స్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని సో వాళ్ళ డీటెయిల్స్ది ఎంటర్ చేసే మ్యాసేజ్ ఇక్కడ సిటీ దగ్గర నేను కాకినాడ ఎంటర్ చేస్తున్నాను అండ్ అమౌంట్ మెయింటెనెన్స్ అమౌంట్ అడుగుతుంది కదా ఇక నేనైతే సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఎంటర్ చేశాను అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అన్నమాట మార్చ్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అండ్ కంప్లీట్గా ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను దీనికి సంబంధించిన ఏదైతే హౌస్ రెంట్ డాక్యుమెంట్ అడుగుతుందో అడుగుతుంది లేదా సొసై సొసైటీ మెయింటెనెన్స్ సంబంధించిన డాక్యుమెంట్ అడుగుతుంది ఇక్కడ మనకి ఆప్షన్ ఉండడం వల్ల మనం అయితే అది ఏమీ కూడా అప్లోడ్ చేయ అవసరం లేదు ఇక్కడ జస్ట్ మనం వెరిఫై చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా చేస్తే సరిపోతుంది నేను యూపీఐ ఐడి అయితే ఇచ్చారన్నట్టు నెక్స్ట్ ఇక్కడ మార్చ్ మంత్ చూసుకోవచ్చు అరవై మూడు వేల రెండు వందలు సొసైటీ మెయింటెనెన్స్ అమౌంట్ అని వచ్చింది ప్రొసూటివ్ పే క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు దీనికి అరవై మూడు వేల రెండు వందలకి అరవై నాలుగు వేల ఇరవై రూపాయలు మనకైతే అవుతుందన్నమాట ఛార్జెస్ అయితే ఇక్కడ మనమైతే క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే వ్యాలిడిటీ ఇయర్ అండ్ మంత్ ఉంటుందో అది ఎంటర్ చేసి సీవీవై ఎంటర్ చేసి ఆ కార్డు హోల్డర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మనం అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ ఛార్జెస్ చూసుకోండి అరవై మూడు వేల మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ పడింది అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్తో పడింది ఇదే పేమెంట్ మనం ఫోన్పేలో చేస్తే ఎంత వస్తుంది స్క్రీన్ మీద చూపిస్తాను చూసుకోండి ఇదే పేమెంట్ నో బ్రోకర్ యాప్లో చేస్తే ఇంత తక్కువకైతే వస్తుంది సో మనకైతే ఓటీపీ అథెంటికేషన్ అయితే ఉంటుంది సో క్రెడిట్ కార్డ్కి ఓటీపీ అయితే వచ్చేస్తుంది అన్నట్టు యాక్సిస్ బ్యాంక్ కాబట్టి ఓటీపీ వచ్చేస్తుంది నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తాను ఓటీపీ ఎంటర్ చేశాను పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది కదా ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకైతే పేమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు సొసైటీ మెయింటెనెన్స్ మార్చని చూపిస్తుంది షో డీడియోస్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ చూసుకోవచ్చు ఇంకా మనకి క్రియేట్ రాలేదంటే బెనిఫిషర్ అకౌంట్కి కొంత టైం పడుతుంది జస్ట్ టూ టూ ఫైవ్ మినిట్స్లో మనకైతే క్రియేట్ అయిపోతుంది క్రియేట్ అయిన ప్రూఫ్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు కాల్ కూడా వస్తుంది బ్యాంక్ వెరిఫికేషన్ గురించి వెరిఫికేషన్ దగ్గర వన్ ప్రెస్ చేస్తే నాకు పేమెంట్ అయితే కట్ అవుద్ది అన్నట్టు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సక్సెస్ఫుల్గా రిసీవ్ అయిపోతుంది పేమెంట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు క్రియేట్ అవుతుంది పడద్దు మా టీమ్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ల్యాండ్ ప్రాబ్లమ్ ఉండదు ఇక చూసుకోవచ్చు మనకి కరెక్ట్గా నాకు నెక్స్ట్ మినిట్ అయితే పేమెంట్ కంగ్రాట్స్ అని చెప్పి వచ్చేసింది మీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది పే చేస్తారు మీరు సొసైటీ మెయింటెనెన్స్ బిల్ అనేది మీరు ఎవరైతే బెనిఫిషియరీ అకౌంట్ ఇచ్చారో వాళ్ళ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే ఒక మెయిల్ అయితే వచ్చేసింది సో ఇక్కడ కూడా మనం స్టేటస్ చెక్ చేసుకుంటే పే చేసినట్టు చూపిస్తుంది అన్నట్టు గాస్ మరి కంప్లీట్గా ఇది మనకి వాళ్ళ వీడియో అయితే మరి ఈ విధంగా మీరు మీకు పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు కదా మరి ఇది మనకి వాళ్ళ వీడియో అయితే మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా మీకు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్కి ఈజీగా డిజిటల్ ఛార్జెస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఒక బాయ్ ఫ్యాన్స్ స్టూడియో కలిగి